శివరాత్రి నమః. ఈరోజు విజయవాడ కనకదుర్గమ్మ ఆశీర్వచనం తీసుకొని మిత్రులందరితో కలిసి అమ్మవారి ఆశీర్వచనం అందరిపైన ఉండాలి, సర్వేజన సుఖిన భవాన్ని ప్రార్థించడం చేయడం జరిగింది. అదేవిధంగా దేశం మొత్తంకు దిక్సూచిగా తెలంగాణ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి ఆకాంక్షలకు అనుగుణంగా సమగ్ర కుల సర్వే చేస్తూ ఉంది. కుల సర్వే చేసే సందర్భంలో ప్రభుత్వం పూర్తిగా చిత్తశుద్ధితోటి నిజాయితీగా ఇది రేపు పొద్దున దేశానికి అందరికీ మార్గదర్శకత్వం కావాలి, దేశంలో ఉన్నటువంటి ప్రజల స్థితిగతులకు ఒక మెగా హెల్త్ చెకప్ లాగా ఎక్స్రే లాగా ఉంటుంది, దాని తదుపరి ప్రభుత్వాలు ఆ వచ్చిన నివేదిక ఆధారంగా కార్యక్రమాలు చేపట్టవచ్చు అనేటువంటి ఆలోచనతోటి ఈ కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాల్లో చెప్పిన దిశలో తెలంగాణలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంటే నడిచడానికి కళ్ళల్లా కట్టెబెట్టి అడ్డం పడగొట్టినట్టుగా పడగొట్టడానికి ఈ ప్రక్రియ జరపడం ఇష్టం లేనటువంటి కొన్ని రాజకీయ పార్టీలు ఒక రకమైనటువంటి అవాంతరాలు సృష్టించే ప్రయత్నం చేస్తారు. నేను వాళ్ళని కోరుతా ఉన్నా, మీరు ఎట్లా చేయలేకపోయారు, మీరు ఎట్లా దానికి అడ్డం పడ్డారు, కనీసం ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులల్లో దీనికి ఒకవేళ మీకు ఇష్టం ఉన్నా లేకున్నా నిజంగా ఒక రాజకీయ పార్టీగా మీ ఉనికి భవిష్యత్తులో ఉండాలి, మీ పట్ల కూడా ఎక్కడైనా ప్రజలు సానుకూలంగా ఉండాలంటే ఈ కుల సర్వేకు సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా అవాంతరాలు సృష్టించకుండా వెనక వైపు నుంచి కావచ్చు ముందు నేరుగా కావచ్చు జరుగుతున్న పరిణామాల్లో మేము కూడా చట్టరీత్యా ఇక్కడ ఇబ్బందులు ఉండదని ఇప్పటికే శాసనసభ తీర్మానము ఫిబ్రవరి 4 కేబినెట్ తీర్మానం అనుగుణంగా 16వ తేదీన ఫిబ్రవరి 16, 2024 చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే జీవోలు ఇచ్చినాం, దాని తర్వాత డెడికేషన్ కమిషన్ వేయడంతో పాటుగా 150 కేట్ల కేటాయించి ప్లానింగ్ విభాగం ద్వారా ఈ యొక్క కార్యక్రమం రేపు 6వ తారీఖు నుంచి ప్రారంభమవుతా ఉంది. కోర్టుకు వెళ్ళినారు, కోర్టు సరే అడ్వకేట్ పిటిషనర్ ఐ హావ్ రైట్ కానీ దానికి సంబంధించిన పోయిన అంశం మీద కూడా మేము ఎక్కడ కూడా తప్పు చేయదనే దాని మీద నిన్న ప్రభుత్వం మరొక నిర్ణయం కూడా తీసుకుంది, డెడికేషన్ కమిషన్ కూడా వేయాలని. సో ఎటువంటి అవాంతరాలు లేకుండా ఉండే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇంకా ఏదైనా మీకు లోపం అనిపించినా, తప్పు జరుగుతుంది అనిపిస్తున్నా, తెలంగాణ రాష్ట్ర బీసీ శాఖ మంత్రిగా ఒక బీసీ ఉద్యమకారుడిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దయచేసి మాకు ఒక షోకాజ్ నోటీస్ లాగా సూచన ఇవ్వండి, దాన్ని రెక్టిఫై చేసుకుంటాం, కానీ అనవసరమైన అవాంతరాలు సృష్టించే ప్రయత్నం చేస్తూ ఈ ప్రక్రియకు ఆటంకం కలిగే విధంగా చేస్తే ప్రజలు క్షమించరనే మాట కోరుతా ఉన్నా. ఈ అంశం మీద తెలంగాణలో ఉన్నటువంటి అన్ని సంఘాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాలు కూడా అప్రమత్తంగా ఉండండి, రాజకీయ కోణం కాదు ఇది, తెలంగాణ ప్రజల దేశానికి ఇస్తున్నటువంటి ఒక దిక్సూచి, తద్వారా దేశం మొత్తం మీద ఇటువంటి కార్యక్రమం జరగాలని ఆకాంక్షించే విధంగా మనం ఒక రోడ్ మ్యాప్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందుకు ఇందులో భాగస్వాములైనటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, క్షేత్రస్థాయి దాకా ప్రతి 150 ఇండ్లకు ఒక ఎమ్యునేటర్ తీసుకుంటా ఉన్నాం, 150 ఇండ్లకు చొప్పున తీసుకునే ఆ 10 మంది ఎమ్యునేటర్ మీద మళ్ళొక పరిశీలకు నేస్తా ఉన్నాం. మండల గ్రామస్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి సమీక్షలు అయినాయి, దానికి అనుగుణంగా రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతి 150 ఇండ్లకు ఒక మనిషిని ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ తరఫున పెట్టి ఈ యొక్క సమాచార సేకరణ సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి మీకు వీలైతే సహకరించండి, లేదా అడ్డం పడకండి, ఈ యొక్క విజ్ఞప్తిని దయచేసి మన్నించమని కోరుతూ తెలంగాణ రాష్ట్రంలో రేపు రాహుల్ గాంధీ గారు వస్తా ఉన్న రైతారికు ఈ యొక్క సమీక్ష చేయడానికి ఇందులో ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా సమావేశమవుతా ఉన్నారు. మేధావులారా, ఇక్కడ ఏదైనా ఇబ్బంది అనిపించినా దయచేసి నేను 24 అవర్స్ మీ అందరికీ అందుబాటులో ఉంటా, సమస్యను పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, బట్టి విక్రమార్క గారు కావచ్చు, మంత్రివర్గం కావచ్చు, అందరం కూడా సానుకూలంగా ఉన్నాం. కాబట్టి దయచేసి ఎక్కడ కూడా అవాంతరాలు సృష్టించే ప్రయత్నం చేయదు. మేము కూడా అన్ని రకాల న్యాయపరమైనటువంటి చిక్కులతో పాటుగా క్షేత్రస్థాయిలో ఎక్కడ ఇబ్బంది రావద్దనే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకున్నాము. తప్పకుండా ఇది రేపు దేశానికి ఒక దిక్సూచిగా మారబోతుందనే మాటని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.